దాంట్లో భాగంగానే నేను ఇప్పుడు ప్రస్తావించబోయే వ్యక్తి పార్థసారథి రెడ్డి, టిఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ. హీరో డ్రగ్స్ అనే ఫార్మా కంపెనీ యజమాని పేరు పార్థసారథి రెడ్డి. కేసీఆర్కు అత్యంత అనుంగు శిష్యుడు, అత్యంత దగ్గరి సహచరుడు. మీకందరికీ తెలుసు, కరోనా సమయంలో రెమిడిసివిర్ అనే ఇంజెక్షన్ ఒక్క డోసు దొరికితే చాలు, ప్రాణాలు బతుకుతాయి, ప్రాణాలు కాపాడుకుంటున్నామని తిరుగుతున్నప్పుడు 3,500 రూపాయలు ఉన్న రెమిడిసివిర్ ఇంజెక్షన్ 35,000 నుంచి 50,000 బ్లాక్లు అమ్ముకున్నాడు హెట్రో డ్రగ్స్ పార్థసారథి రెడ్డి. అతని మీద ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ 2021లో జరిగినప్పుడు 142 కోట్ల రూపాయల నగదు కాటన్ డబ్బాలలో పెట్టి చిట్టీలు అందించి, అదేవిధంగా 100,000 కోట్ల రూపాయల భూముల యొక్క అగ్రిమెంట్లు దొరికినాయి. 142 కోట్ల రూపాయల నగదు దొరికింది ఇన్కమ్ ట్యాక్స్ రేడ్లో. అతని కంపెనీ రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ని కోవిడ్ సందర్భంలో బ్లాక్లు అమ్ముకుంటుంటే పోలీసులు పట్టుకొని యజమాని మీద పెట్టాల్సిన కేసులు ఆయనకు చంద్రశేఖరరావు గారి దగ్గర ఉన్న పరపతితోటి సంస్థలో చిన్న చిన్న ఉద్యోగస్తుల మీద కేసులు పెట్టించి తప్పించుకున్నాడు. అతని మీద ఈడీ కేసులు, ఇన్కమ్ ట్యాక్స్ కేసులు, సిబిఐ కేసులు ఆల్రెడీ కోర్టులో కేసులు ఎదుర్కొంటున్నాడు. ఒక పక్కన సిబిఐ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ కేసులు ఎదుర్కొంటున్న పార్థసారథి రెడ్డి, రెండవ పక్కన కరోనా సందర్భంగా రెమిడిసివిర్ ప్రభుత్వం నిర్ణయించిన 3,500 అమ్మాల్సిన ఇంజెక్షన్ 35,000 నుంచి 50,000 రూపాయలకు బ్లాక్లు అమ్మి పేదల జీవితాలతో చెలగాటమాడి 100,000,000 రూపాయలను కొల్లగొట్టి ఇన్కమ్ ట్యాక్స్ దాడిలో 142 కోట్ల రూపాయల నగదు దొరికిన పార్థసారథి రెడ్డి, 2014లో సాయి సింధు ఫౌండేషన్ అని ఒక స్వచ్ఛంద సంస్థను ఎన్జిఓ ఆర్గనైజేషన్ నమోదు చేసుకున్నాడు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయినాక. 2015లో ఆయన ఒక అప్లికేషన్ పెట్టుకున్నాడు చంద్రశేఖరరావుకి డైరెక్ట్గా, అయ్యా నేను త్యాగ పురుషుడిని, నేను సమాజాన్ని ఉద్ధరిస్తాను, నా అంత గొప్ప వ్యక్తే లేడు, ఈ సమాజానికి సేవ చేయడానికి నేను వచ్చిన క్యాన్సర్ పేషెంట్లకు నేను సేవ చేయాలనుకుంటున్నా, నాకు ఒక 15 ఎకరాల భూమిని హైటెక్ సిటీని ఆనుకోనివ్వు, నేను ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ కలిపి పేదలకు నేను సేవ చేస్తానని ఆయన ఒక అప్లికేషన్ పెట్టుకున్నాడు. ఇక ఆయన అప్లికేషన్ పెట్టుకున్నాడో లేదో ఆగ మేఘాల మీద రాష్ట్ర ప్రభుత్వం ఎంబడే అప్లికేషన్ తీసుకొని ముఖ్యమంత్రి గారి క్యాబినెట్లో చర్చించి ఎంబడెంబడే దాన్ని ప్రాసెస్ చేసి 15/6/2016 నాడు చీఫ్ మినిస్టర్ క్యాంప్ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఈ మన యొక్క గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి లేఖ రాసిండు. ఆ లేఖ మీద 29/6/2016 నాడు తక్షణమే రెవెన్యూ డిపార్ట్మెంట్కి సాయి సింధు ఫౌండేషన్కి 15 ఎకరాల భూమిని కేటాయించండి తక్షణమే అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో గతంలో వివిధ రూపాలలో భూములు కేటాయిస్తున్నప్పుడు ఈ పాలసీ లేకుండా భూములను కేటాయిస్తే భవిష్యత్తులో ఇబ్బంది వస్తుందని చెప్పి 2012లో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక కాంప్రహెన్సివ్ డిస్కషన్ చేసి ఆల్ డిపార్ట్మెంట్స్ని ఆఫీసర్లను అందరినీ పెట్టి జిఓఎంఎస్ నెంబర్ 571/2012 కాంప్రహెన్సివ్ స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ అలాట్మెంట్ పాలసీని తీసుకొచ్చి పెట్టినరు. ప్రభుత్వం ఒకవేళ భూములు ఏదైనా స్వచ్ఛంద సంస్థలు కానీ వ్యాపార సంస్థలు కానీ భూ కేటాయింపులు చేయాలంటే విధానం ఏంది, ఒకవేళ ప్రభుత్వ భూములను లీజుకి ఇవ్వాలంటే ఎలాంటి విధానంతో ముందుకెళ్లాలనో జిఓఎంఎస్ నెంబర్ 571/2012లో కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఈ విధానమైన పాలసీ తీసుకున్నది. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఈ విధానమైన పాలసీలో పూర్తి స్థాయిలో సరిగ్గా లేదు, దీన్ని ఇంకా మార్చాల్సిన అవసరం ఉంది, దీంట్లో మార్పులు చేర్పులు చేయాలని చెప్పి చంద్రశేఖరరావు గారు ఇంకొక జీవో తీసుకొచ్చాడు. ఆ జీవో 281 2015లో చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆనాడు కాంగ్రెస్ పార్టీ 571 2012 తీసుకొచ్చిన జీవోలో కూడా కొన్ని లొసుగులు ఉన్నాయి, దీన్ని సవరించాల్సిన అవసరం ఉంది, ఎక్కడైనా ప్రభుత్వ భూములు కేటాయించాలన్నా ప్రభుత్వ భూములు లీజుకి ఇవ్వాలన్నా 281 జీవో 2015లో వారు కొత్త జీవో తీసుకొచ్చి ఇంకా పక్కడబందిగా భూ కేటాయింపులు చేస్తున్నామని వారు జీవో తీసుకొచ్చిండ్రు. సంతోషం, తెలంగాణ ప్రజల యొక్క భూములను
ఆస్తులను కాపాడాలని చంద్రశేఖరరావు గారు చేసిన ప్రయత్నం. దీంట్లో భాగంగానే ముఖ్యమంత్రి గారి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు లేఖ రాస్తే స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు ది గవర్నమెంట్ ప్రదీప్ చంద్ర గారు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసి కలెక్టర్ గారికి లేఖ రాసిన రంగారెడ్డి కలెక్టర్ అయ్యా సాయి సింధు ఫౌండేషన్ అనే సంస్థ హైటెక్ సిటీ పక్కన కాణంమెట్లో సర్వే నెంబర్ 41/14/2 సర్వే నెంబర్లో ఉన్న 15 ఎకరాల భూమిని వాళ్లకు లీజ్కి ఇస్తే ఆ లీజ్ భూమిలో క్యాన్సర్ హాస్పిటల్ కట్టి ప్రజలకు సేవ చేస్తారు కాబట్టి ఈ భూమిని వాళ్ళకి కేటాయించాలి నియమ నిబంధనల ప్రకారం ఆ భూమిని ఒకసారి మీరు విజిట్ చేసి క్షేత్రస్థాయిలో పర్యటన చేసి భూమిని పరిశీలించి ఆ భూమి యొక్క విలువను మీరు నిర్ధారించి మాకు నివేదికలు పంపండి అని చెప్పి రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ లేఖ రాశాడు. దాంతో 10/8/2016 నాడు షేర్లింగంపల్లి తహసీల్దార్ అండ్ రంగారెడ్డి జిల్లా డిప్యూ స్పెషల్ గ్రేడ్ డిప్యూ కలెక్టర్ విజిట్ చేసి హైటెక్ సిటీ పక్కన 15 ఎకరాల భూమి ఉన్నది మేము విజిట్ చేసినాము ఇక్కడ భూమి అవైలబుల్ ఉన్నది అని ఆ భూమి విలువను సేమ్ 10/8/2016 నాడు 15 ఎకరాల భూమి ఇక్కడ ఎకరము 33,70,00,000 రూపాయలు ఉన్నది ఈ 15 ఎకరాల భూమి విలువ 505 కోట్ల రూపాయల 505 కోట్ల 50 లక్షల విలువ ఉందని చెప్పి 2016 నాడు ఈ నివేదిక ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం 571 జీవో ప్రకారం ఏదైనా భూమిని లీజుకి ఇవ్వాలి అంటే ఆ నియమ నిబంధనల ప్రకారము ఆ జిల్లా కలెక్టరు ఆ జిల్లా జాయింట్ కలెక్టరు ఆ మండల రెవెన్యూ ఆఫీసరు క్షేత్రస్థాయిలో పర్యటన చేసి భూమి మీద ఏమైనా తగాదాలు ఉన్నాయా అది ప్రభుత్వ భూమేనా ప్రభుత్వ భూమి అయితే దాని మార్కెట్ విలువ ఎంత ఆ విలువను అంచనా కట్టి నివేదిక పంపమంటే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆనాడు 505 కోట్ల రూపాయల భూమి విలువ 33,70,00,000 రూపాయల విలువ ఉందని నివేదిక ఇచ్చిండు. ఈ నివేదిక ప్రభుత్వ పరిశీలనలకు వచ్చి ప్రభుత్వం అంతా స్టడీ చేసిన తర్వాత చీఫ్ సెక్రటరీ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీకి రాసిండు. మొత్తం ప్రభుత్వం ల్యాండ్ అలాట్మెంట్ కమిటీ ఉంటుంది, 12 మంది అధికారులు ఉంటారు, 12 మంది టీఎస్ఎల్ఎంఏ ల్యాండ్ మేనేజ్మెంట్ కమిటీ అంటారు, తెలంగాణ స్టేట్ ల్యాండ్ మేనేజ్మెంట్ కమిటీ 12 మంది అధికారులు ఉంటారు. దాంట్లో చీఫ్ సెక్రటరీ నుంచి సీసీఎల్ఏ కమిషనర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అందరు కలిసి కూర్చొని పూర్తి స్థాయిలో చర్చించి నివేదికలు తయారు చేసి మెడికల్ అండ్ హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీతో కూడా చర్చించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ కూడా తీసుకొని ఒక క్యాన్సర్ హాస్పిటల్ కట్టాలి అంటే భూమి ఎంత ఉండాలి నియమ నిబంధనల ప్రకారం అని మొత్తం అంచనా వేసుకొని చీఫ్ సెక్రటరీ గారు గవర్నమెంట్కి ఒక నివేదిక ఇచ్చాడు. వాళ్ళు 15 ఎకరాలు అడిగినారు, మీరు 15 ఎకరాలు ఇవ్వమన్నారు, 15 ఎకరాలు అవసరం లేదు, వాళ్ళు ప్రతిపాదించిన క్యాన్సర్ హాస్పిటల్ కట్టాలంటే 10 ఎకరాలు సరిపోద్ది, 10 ఎకరాల ల్యాండ్ అలాట్ చేయండి అని చెప్పి చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు స్పష్టంగా నివేదిక ఇవ్వడం జరిగింది. ఒకటి, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టరు, జాయింట్ కలెక్టరు, షేర్లింగంపల్లి తహసీల్దారు కానమ్మేట్ హైటెక్ సిటీ పక్కన భూమిని పరిశీలించి ఇది హైటెక్ సిటీకి పక్కనే ఉంది, అత్యంత వాల్యుబుల్ ప్రాపర్టీ, ఇక్కడ ఇప్పుడు ల్యాండ్ అంచనా ప్రకారము 33,70,00,000 ఒక ఎకరం ఉంది, 15 ఎకరాలకు 505 కోట్ల రూపాయల విలువ అవుతుంది అని చెప్పి స్పష్టమైన నివేదిక ఇచ్చిండు. ఈ నివేదిక బేస్ మీద తెలంగాణ స్టేట్ ల్యాండ్ మేనేజ్మెంట్ కమిటీ కూర్చొని చర్చించి ప్రిన్సిపల్ సెక్రటరీ మెడికల్ అండ్ హెల్త్తో కూడా కూర్చొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ కూడా తీసుకొని 15 ఎకరాలు అవసరం లేదు, 10 ఎకరాలు సరిపోతుందని నివేదిక ఇచ్చిండ్రు. ఇచ్చి స్పష్టంగా ఇంకొక రికమెండేషన్ కూడా ఇచ్చిండ్రు, ఏమని, ఈ భూమిని మీరు హెటెరో డ్రగ్స్ పార్థసారథి రెడ్డి సాయి సింధు ఫౌండేషన్ కేటాయించాలంటే మన దగ్గర 2 జీవోలు ఉన్నాయి, జీవోఎంఎస్ నెంబర్ 571/2012, జీవోఎంఎస్ నెంబర్ 281/2015. ఈ దాంట్లో ప్రకారము మీరు లీజ్కి ఇవ్వండి అని చెప్పి స్పష్టంగా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి రికమెండ్ చేశారు. అందులో ఉన్న నిబంధన ఏందయ్యా అంటే కలెక్టర్ గారు ఇచ్చిన భూమి యొక్క విలువ మీద ప్రతి సంవత్సరము 10% రెంట్ వసూలు చేయాలి అని.
ఇక్కడే తిరకాసి ఉన్నది. ఇప్పుడు నేను మీకు ఇంత ఉపోద్ఘాతం చెప్పడానికి కారణం ఏందనంటే, వాస్తవంగా హైటెక్ సిటీ పక్కన భూములు 2 లక్షల రూపాయలకు గజం కంటే తక్కువ 2015లో కూడా లేదు. ఆ లెక్కన ఎకరా 100 కోట్లు అవుద్దాడ. 15 ఎకరాలని 1500 కోట్ల విలువ వేయాల్సిన అధికారులు ప్రభుత్వం ఒత్తిడితోని 505 కోట్ల రూపాయలకే తగ్గించిండ్రు. పోనీ 505 కోట్ల రూపాయల విలువనే మనం ఒకవేళ పరిగణలోకి తీసుకుంటే, జీవో ఎంఎస్ నెంబర్ 571 ప్రకారం దీని రెంటు వసూలు చేయాల్సింది 10%. 10% అంటే సంవత్సరానికి 50 కోట్ల రూపాయలు రెంట్ వసూలు చేయాలి. దీని ప్రకారం 571 జీవో ప్రకారం 505 కోట్ల రూపాయలు కలెక్టర్ ఇచ్చిన నివేదిక ప్రకారము 10% రెంట్ వసూలు చేయాలంటే 50 కోట్ల 50 లక్షలు. కరెక్ట్గా చెప్పాలంటే అంటే యావరేజ్గా సే 50 కోట్లు నెలకు రెంట్ వసూలు చేయాలి. పోనీ 2015లో కేసీఆర్ గారు తీసుకున్న సంవత్సరానికి, కేసీఆర్ గారు తెచ్చిన 2015 జీవో ప్రకారం ఏంది అని అంటే, సేమ్ ఇదే వాల్యూ మీద మొదటి 5 ఏళ్ళు ఈ రెంట్కు ఇచ్చి ఈ రేటు వసూలు చేసి తర్వాత 5 ఏళ్ళకు మళ్ళీ మార్కెట్లో ఉన్న భూమి విలువ అంచనా వేయాలి. మళ్ళీ స్పెషల్గా మొత్తం క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆ రోజు ఎకరం 70 కోట్లు ఉందనుకో, 70 కోట్ల ప్రకారం అంచనా వేసి మొత్తం భూమి విలువనంత అంచనా వేసి దాని మీద 10% వసూలు చేయాలి. అంటే మొదటి దాని ప్రకారం ఏమో భూమి అంచనా ప్రకారం విలువ చేసి 10% రెంట్ కలెక్ట్ చేసి ప్రతి 5 ఏళ్ళకు 10% పెంచుకుంటూ పోవాలి. అంటే ఫస్ట్ 50 కోట్లు రెంటల్ వాల్యూ వస్తే నెక్స్ట్ 5 ఏళ్ళకు అది మళ్ళా 10% పెరగాలి. అంటే ఇంకొక 50 లక్షలు పెరుగుద్ది. అట్లా పెంచుకుంటూ 60 ఏళ్ళకి ఇది లీజ్కి ఇచ్చింది టోటల్గా. సో ప్రభుత్వం చెప్పిన ప్రకారం కేసీఆర్ తెచ్చుకున్న దానిలాగా ఇంకెక్కువ అవుద్ది. ఇవన్నీ నిబంధనల ప్రకారమే ఇవ్వండి అని ప్రభుత్వం చెప్తే, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ 2018లో జీవో ఇచ్చింది, ల్యాండ్ అలాట్మెంట్ జీవో. ఈ ల్యాండ్ అలాట్మెంట్ జీవో 59/2018 నాడు జీవో ఎంఎస్ నెంబర్ 59 డేట్ 22/3/2018 నాడు సాయి సింధు ఫౌండేషన్కి 15 ఎకరాల భూమిని కేటాయించింది. ఏం ధర కేటాయించిందో తెలుసురా మిత్రులారా, తెలంగాణ సమాజం అంతా గమనించాలి. 50 కోట్లు అంచనా గట్టి 50 కోట్లకు సంవత్సరానికి 50 కోట్ల రెంట్ వసూలు చేయమని కలెక్టర్ రాస్తే చంద్రశేఖరరావు గారు అది కూడా 10 ఎకరాలే ఇవ్వండి, 15 ఎకరాలు ఇవ్వద్దు అంటే 15 ఎకరాల భూమిని కేటాయిస్తూ 50 కోట్ల రెంట్ వసూలు చేయకుండా 1,47,743 రూపాయలకి ఇచ్చిండయా. 15 ఎకరాల భూమి హైటెక్ సిటీ దగ్గర ఆనుకొని ఉన్న భూమిని 147,000 అంటే 150,000 అనుకోండి, ఇంకా చిన్న చిన్న నెంబర్లు ఇంకా నేను చెప్పుడు ఎందుకని, సంవత్సరానికి 150,000 ప్రకారము చంద్రశేఖరరావు గారు హెటెరో డ్రగ్స్ పార్థసారథి రెడ్డి, రాజ్యసభ సభ్యుడు టిఆర్ఎస్ పార్థసారథి రెడ్డికి 150,000 రూపాయలకు సంవత్సరం రెంటు, నెల కాదు గజానికి కాదు, 15 ఎకరాల మొత్తం సంవత్సరం మొత్తానికి కలిపి 1,47,743 రూపాయల లాగా 60 ఏళ్ళ లీజ్ రాసిండే. 60 ఏళ్ళు మొత్తం కలిసి భూమి మీద వచ్చే రెంటు 1,40,00,000. కానీ ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం 60 ఏళ్ళల్లో 5,346 కోట్ల రూపాయలు రావాలి. నేను కాలిక్యులేషన్ మొత్తం మీకు టేబుల్ వేసి ఇచ్చిన 60 ఏళ్ళకు. ఈ 15 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి విలువ ప్రకారము 60 ఏళ్ళ కోసము పార్థసారథి రెడ్డికి లీజుకి ఇస్తే 60 ఏళ్ళ రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయము 5,346 కోట్ల రూపాయలు రావాలి. 5,346 కోట్ల రూపాయల రెంటు రావాల్సిన భూమిని 1,47,00,000కు పార్థసారథి రెడ్డికి కట్టబెట్టిండు. యాజ్ ఇట్ ఈజ్గా రెంటల్ కాదు, యాజ్ ఇట్ ఈజ్గా ఇవ్వాలి. హైటెక్ సిటీ పక్కన భూమి అమ్ముకుంటే 1,500 కోట్ల రూపాయలు వస్తాయి. ఈ ఉన్న గంటల 2 లక్షలకు గజంలాగా లెక్కేసుకుంటే 15 ఎకరాలు 1,500 కోట్ల రూపాయలు వస్తాయి. 1,500 కోట్ల రూపాయల భూమిని 505 కోట్ల రూపాయలకు అంచనా తక్కువేసి చూపించినా దాని మీద 10% రెంటు వసూలు చేస్తే సంవత్సరానికి 50 కోట్లు వస్తుంది. సంవత్సరానికి 50 కోట్ల రెంటు ప్రకారము ప్రతి 5 ఏళ్లకు 10% పెంచుకుంటూ పోతే
ఇది 5346 కోట్ల రూపాయలు 60 ఏళ్లకు రెంట్కు రావాలి. ఇంత విలువైన భూమిని, బంగారం కంటే విలువైన భూమిని 1,46,00,000 పార్థసారథి రెడ్డికి కట్టేసిండు. ఇప్పుడు నేను అడుగుతున్న తెలంగాణ సమాజాన్ని, చంద్రశేఖరరావు, ఇంతకంటే దోపిడీ భూమి మీద ఎక్కడన్నా ఉంటుందా? ఎంఆర్ఓ, జాయింట్ కలెక్టరు, కలెక్టరు, ప్రిన్సిపల్, రెవెన్యూ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ, ఎంటైర్ డిపార్ట్మెంట్ ఇచ్చిన నివేదికలను కాదని డైరెక్ట్గా చంద్రశేఖరరావు గారు ఆదేశాలు ఇచ్చి హైటెక్ సిటీకి ఆనుకొని ఉన్న 15 ఎకరాల భూమిని 147,000 రూపాయలకు కట్టబెట్టి 1,000,000,000 రూపాయలు కొల్లగొట్టి ఈరోజు చంద్రశేఖరరావు పార్థసారథి రెడ్డి సమాజ సేవ చేస్తాడు, పేదలకు సేవ చేస్తాడంటే ఈయన నమ్మిండంట. పేదల ప్రాణాలతో చెలగాటమాడి కోవిడ్ సందర్భంగా 3,500 అమ్మాల్సిన ఇంజెక్షన్ను 35,000 రూపాయలకు అమ్మి పోలీసులు పట్టుకొని క్రిమినల్ కేసులు పెట్టిన పార్థసారథి రెడ్డి సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ కోర్టు కేసులు ఎదుర్కొంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్న పార్థసారథి రెడ్డి ఇన్కమ్ ట్యాక్స్ రేట్లో 142 కోట్లు నగదు దొరికి ప్రజలను కొల్లగొట్టిన సొమ్ము దొరికి సమాధానం చెప్పుకోలేక ఇన్కమ్ ట్యాక్స్ చుట్టూ తిరుగుతున్న పార్థసారథి రెడ్డి వచ్చి చంద్రశేఖరరావు గారికి నాకు పేదలకు సేవ చేయాలనిపిస్తుంది, నువ్వు భూమి నాకు ఇస్తే నేను ఆ భూమిలో ఆసుపత్రి కట్టి పేదలకు, క్యాన్సర్ పేషెంట్లకు సేవ చేస్తానని చెప్పిండంటే ఈయన నమ్మిండంట. ఇవాళ హైటెక్ సిటీ కానుకొని 15 ఎకరాల భూమి ఆయన చేతిలో పెట్టిండు. ఇది చంద్రశేఖరరావు పాల్పడ్డ భూభాగోతము. ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి. ఇవాళ ఒకటి చెప్పినా